ప్రతి వాహనదారుడు ప్రజెంట్ ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే చలాన్స్ ప్రతి వెహికల్కి ఖచ్చితంగా ఒక్క చలాన్ అయినా లేదు అంటే అతిశయక్తి కాదేమో అంత దారుణంగా చలాన్లు పడుతున్నాయి అయితే ఒక అడ్వకేట్ ఎస్ అర్థమయ్యే ఉంటుంది నిఖిలేష్ తొగరి గారు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఆయన ఆయన చేసినటువంటి ఒక్క పనితో చలాన్లు ఎప్పుడు విధించవచ్చు చలాలు విధించిన తర్వాత పోలీసులతోటి మనం ఎలా ఫైట్ చేయొచ్చు లేకపోతే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కోర్టు ఎలాంటి రూల్స్ చెప్తోంది ఇవన్నీ కూడా అందరికీ తెలిసిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు అడ్వకేట్ ఆయనతో మాట్లాడదాము వకీల్ సాబ్ రియల్ వకీల్ సాబ్ మీరు నమస్తే అండి ఫస్ట్ మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు మీ వెహికల్ పట్టుకున్నందుకు పోలీసులు సీజ్ చేసినందుకు ఆ రైట్ లేదు అంటూ కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి సీజ్ చేసే హక్కు పోలీసులకు లేదు అని తెలియ చెప్పారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాలెడ్జ్ అయితే ఇచ్చారు మీరు లేదు మేడం నా చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు సీజ్ చేయాలని కాదు నాకు ఒక అన్యాయం జరిగింది నేను క్వశ్చన్ చేశాను మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు క్వశ్చన్ చేయాల్సి ఈ విధానం ఇది లీగల్ గా అని చెప్పేసి చెప్పదలుచుకున్నా అది పబ్లిక్ లోకి ఇంకో రకంగా వెళ్ళి అసలు మొత్తానికి లేదేమో అని చెప్పేసి అనేసి వాళ్ళు ఆ సెన్సేషన్ చేశారు సెన్సేషన్ చేయటంలో చేర్చి అయ్యేది కాదు సెన్సేషన్ నా ఉద్దేశం కూడా అది కాదు ఆగస్ట్ ఫస్ట్ రోజు అండి నేను లా కలవడానికి మీటింగ్ కోసం అని చెప్పేసి వెళ్తున్నా ల్లి నుంచి మాధాపూర్ ట్రాఫిక్ పిఎస్ లో ఎస్ఐ మహేంద్రనాథ్ గారు డ్రైవ్ నిర్వహిస్తున్నారు సరదాగా అందరినీ మామూలుగా జనరల్గా అందరినీ ఆపినట్టే నన్ను ఆపారు లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ హెల్మెట్ అన్ని చూశారు టూ వీలర్ ఓకే అన్ని చూపించాను వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంలో ట్యాబ్ ఓపెన్ చేసి సార్ మీకు పెండింగ్ చాలా ఉంది కట్టేయండి అని నేను అసలే అసలు నేను ఆ జోలికే పోను కదా పెండింగ్ చాలా నా మీద పడ్డం ఏంటి అని చెప్పేసి అనేది చెక్ చేశాను ఫోటో చూస్తే కాలు కింద పెట్టి ఉంది హెల్మెట్ ఆగి ఉంది ఉప్పర్పల్లి బ్రిడ్జ్ ఒకటి అది నో ఎంట్రీ అంట మరి పక్కనైనా వెహికల్స్ వచ్చాయి నేను చూసుకోలేదా లేకపోతే ఆ బోర్డు ఉంది అనేది కనుక్కోలేదు నేను నా లాకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఆ అరోరా కాలేజ్ అనే లా కాలేజ్ ఉంటుంది ఇవ్వడానికి వెళ్ళాను నేను సో ఇక్కడ ఆ రూట్ నాకు ఫస్ట్ టైం నేను ఎక్కాను సో దాన్ని ఫోటో తీశారు మూడు రకాల చాలా వేశారు ఒకటి నో ఎంట్రీ చేశారు రెండోది డేంజరస్ డ్రైవింగ్ చేశారు మూడోది డిజోబీడియన్స్ ఆర్డర్ చేశారు డిజోబీడియన్స్ ఆర్డర్స్ నేను చేయలేదు డేంజరస్ డ్రైవింగ్ వెహికల్ ఫార్టీ కన్నా స్పీడ్ పోదు నేనే వెళ్ళాను అది బోర్డు సైన్ బోర్డు ఉన్నా లేకపోయినా నేనే ఫార్టీ దాటను అండ్ ఓకే నో ఎంట్రీ అయితే వెళ్ళండి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా తప్పు చేశాను కాబట్టి తప్పే నేను చెప్పాను నాకు డౌట్ ఉంది తర్వాత కడతాను అని చెప్పి కూడా చెప్పారు లేదు ఇప్పుడు కట్టకపోతే వెహికల్ అని చెప్పి నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వితౌట్ నోటీసులు ఎట్లా అంటే ఎలక్ట్రానిక్ నోటీసులు ఇచ్చిన కన్సిడర్ చేసుకోవాలన్నారు ఎవరికి తెలుసు ఇది నా వెహికల్ నా పేరు మీద లేదు ఫాదర్ పేరు మీద ఉంది ఆయన చూసుకునే అవకాశం ఉందో లేదో మెసేజ్ చదివే కెపాసిటీ కూడా ఆయన ఉందో లేదో మరి సర్వర్ నుంచి వచ్చిందో లేదంటే అన్నీ ఏమొద్దు మీరు కట్టండి అని చెప్పారు కడతానండి నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి సర్జన్ మీరు క్లారిటీ తీసుకుంటాను అడ్వకేట్ అని చెప్పాను ఓకే అయితే లేదండి మీ వెహికల్ మాకు పర్మిషన్స్ అయితే ఉన్నాయని చెప్పారు దేని ప్రకారం ఉంది అన్న అయితే అవన్నీ మీకు చెప్పే అవసరం లేదు అని సీజ్ చేసేదానికి పర్మిషన్ సీజ్ చేసేదానికి పర్మిషన్ ఉందంటే నాకు అప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం సీజ్ చేసేదానికి దెర్ దెర్ ఈజ్ నో రైట్ నాకున్న అవగాహన ప్రకారం సో నేనేం చేశానంటే దేని ప్రకారం ఉంది అని అంటే నన్ను మాటేం పట్టించుకోలేదు మీకు రైట్ లేదు అనేది నా ఆర్గ్యుమెంట్ అక్కడ ఓకే సరే మీరు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పారు సరే ఇప్పుడు మీరు తీసుకెళ్తానంటే నా ప్రాపర్టీ నేను క్వశ్చన్ చేయడానికి రెడీ అక్కడ ఏంటి అని అంటే ఇక్కడ పదహారు వందల ముప్పై ఐదు రూపాయలు మ్యాటర్ కాదు నేను క్వశ్చన్ చేయడం నా నా న్యాయ హక్కును పొందడం అనేది ఇంపార్టెంట్ నేను అనుకున్నట్టే నేను క్వశ్చన్ చేసి హైకోర్టులో ఓకే ఓ ఇరవై వేలు ఖర్చు పెట్టుకొని ఎటువంటి లాభాపేక్ష లేకుండా పద్దెనిమిది రోజులు నా రెగ్యులర్ వర్క్లో వదిలేసుకొని పద్దెనిమిది రోజులు నా వెహికల్ వాళ్ళ దగ్గర పెట్టేసి నేను క్వశ్చన్ చేశాను ఎయిటీన్ డేస్ వాళ్ళ దగ్గరే ఉందండి వెహికల్ ఎయిటీన్ డేస్ వాళ్ళ దగ్గరే ఉంది మొత్తం సో ఎయిటీన్ డేస్ వెహికల్ లేకుండా రెగ్యులర్ వర్క్లకు డిస్టర్బ్ చేసుకుంటూ క్యాబ్లో తిరుగుతూ నేను వెహికల్ వదిలేసాను సో అంతకుముందు అసలు ఈ విషయం కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే నేను దేని ఏ పాయింట్ మీద పోయా ఇప్పుడు ఇంత వైరల్ అయిన వీడియో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ సిక్స్టీ సెవెన్ ఎంవీ యాక్ట్ సబ్ క్లాస్ ఎయిట్ మాకు ఇది మీకు డిటెన్షన్ నైంటీ డేస్ లోపు మాకు వెహికల్ పట్టకపోతే డిటెన్షన్ రైట్ ఇస్తుంది అని చెప్పి అంటున్నారు ఓకే ఓకే ఐ యాక్సెప్టెడ్ మరి అదే నాకు చెప్పాలి కదా నేను అడిగినప్పుడు నేను హైకోర్టులో క్వశ్చన్ చేసిన రెట్టి పిటిషన్లో కూడా నేను ఆల్రెడీ ఆన్లైన్లో షేర్ చేశా నేను కొందరికి ఆల్రెడీ మా సీనియర్ న్యాయవాదులకు చూపించాను నా పాయింట్ వీళ్ళకు రైట్ లేదు అనేది కాదు నేను హానరబుల్ హైకోర్టు ముందరనే నేను జడ్జి ముందరనే నాకు రైట్ తెలుసుకోవాలి దేని ప్రకారం మీరు సీజ్ చేశారు అని చెప్పేసి అనేసి నాకు వన్ సిక్స్టీ సెవెన్ కానీ లేదా పట్టుకోవడానికి ఇతర సెక్షన్స్ ఏవి నాకు ఇన్వోక్ చేయలేదు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి అనేసి నాకు న్యాయం చెప్పండి నాకు అర్థం అవ్వట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రెట్టి పిటిషన్ వేసాను ఓకే అక్కడ అది ఇండియా మొత్తంలో నాకు నాకున్న సమాచారం మనకి ఫస్ట్ కేసు వాళ్ళకు కూడా ఏంటి అని అంటే దీని మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది జీపీ గారికి కూడా ఇది ఆన్లైన్ వర్చువల్ కోర్టు కాబట్టి ఆయన కూడా నాకు తెలిసి మేము పూర్తిగా పూర్తి లెవెల్లో ఆర్గ్యుమెంట్లో ఇంటరాక్ట్ అవ్వలేకపోయినాం కానీ ఆర్డర్ డిస్పోజ్ అయింది సేమ్ డే లెవెన్త్ రోజు బెంచ్ మీదకి వచ్చింది నైన్త్ కోర్టు అండ్ బెంచ్ మీద డిస్పోజ్ ఆఫ్ అయింది అంటే నాకు ఆర్డర్ ఇస్తున్నాను అని చెప్పేసి అని చెప్పారు సంతోషం అది ఏమి ఇస్తున్నారు అని చెప్పేసి చూస్తే ఏముంది అని అంటే మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం ఇప్పుడు ఇల్లీగల్గా పట్టుకున్నారు అని చెప్పేసి కోర్టుకు వచ్చారు కదా మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం మీరు రిటర్న్లో రిటర్న్లో వాళ్ళకి ఒకటి రీప్రజెంటేషన్ చేయండి ఎవరైతే పట్టుకున్నారో పోలీసులకు సదర్ పోలీస్ స్టేషన్లో రీప్రజెంటేషన్ చేయండి ఓకే ఏమని ఏమని చేస్తారు అంటే నేను అక్కడ పిటిషన్లో కూడా రెండు రకాలుగా అడిగాను నేను ఓవరాల్గా కూడా ఆర్గ్యుమెంట్లో చెప్పాను ఐ వాంటెడ్ టు కంటెస్ట్ అండ్ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ ఇంట్రెస్టెడ్ సో నేను కంటెస్ట్ చేసే అవకాశం పోలీసు చలాన్ లో కింది లైన్లో రాసి ఉంది యూ హ్యావ్ ఎ స్టాస్టరీ రైట్ టు కంటెస్ట్ ఇన్ కాంపిటెంట్ కోర్ట్ మీకు రైట్ ఇస్తున్నాం అంటున్నారు మరి రైట్ ఇచ్చేటప్పుడు నాకు ప్రూవ్ చేస్తాను నేను చార్జ్షీట్కు రెడీ నేను కోర్టుకు రావడానికి రెడీ చట్ట ప్రకారం మీకు హెల్ప్ చేయడానికి రెడీ అని చెప్పేసి చెప్పినప్పుడు వెహికల్ సీజ్ చేసేది ఎందుకు వచ్చింది సిచ్యువేషన్ వితౌట్ ఇంటిమేషన్ అని చెప్పేసి నా క్వశ్చన్ సో అక్కడ ఆయన రెండింటిని కన్సిడర్ చేసుకొని జడ్జి గారు అద్భుతమైన ఆర్డర్ ఇచ్చారు ఏంటి అని అంటే ఫస్ట్ మీరు రిటర్న్గా ఏం కావాలన్నా మీరు కడతా అని చెప్పేసి కట్టినా కట్టినా అని చెప్పేసి రిటర్న్ ఇచ్చే మీనింగ్ వచ్చేటట్టు అలా కూడా ఇవ్వచ్చు లేదు నేను కోర్టుకి వెళ్తాను అని చెప్పేసి అనుకున్నా సరే అట్లా కూడా రిటర్న్గా ఇచ్చేయండి అప్పుడు నేను ఇచ్చిన రిటర్న్ దాన్ని బట్టి నేను ఏమైతే ఇచ్చానో దాన్ని బట్టి పోలీసులు దానికి లీగల్గా ఏదైతే ఉందో సేమ్ మీ చెట్ట ప్రకారం ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వండి అని చెప్పేసి అని ఇచ్చారు ఓకే అంటే ఇక్కడ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేదాకా పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్ ఆర్డర్ సో నేనేం చేశాను ఆర్డర్ నా చేతికి వచ్చింది నేను ఇల్లీగల్ అని నేను అంటే ఎటువంటి వన్ సిక్స్టీ సెవెన్ కానీ డిటెన్షన్ సెక్షన్ కానీ లేదు కాబట్టి ఇల్లీగల్ అనేది నా అలిగేషను సో ఇక్కడ నా క్వశ్చన్కి లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి అనేసి లీగల్గా చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చింది అది కూడా నేను కోర్టు పోవాలనుకుంటే నాకు తెలిసి ఎయిట్ వీక్స్ లిమిటేషన్ టైం పెట్టింది కానీ ఇప్పుడు ఈ ఇప్పుడే పద్దెనిమిది రోజులు వచ్చింది చిన్న పెండింగ్ కోసం తప్పు రైటు అనేది తర్వాత సంగతి పద్దెనిమిది రోజులు నా రెగ్యులర్ వర్క్స్ డిస్టర్బ్ అయ్యాయి అప్పుడు నేనేం చేస్తా ఇప్పుడు కోర్టులో కంటే చేస్తే ఇప్పుడున్న లాక్డౌన్ సిచ్యువేషన్లో నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ పోతుంది టూ ఇయర్స్ కోసం నేను మళ్ళీ ఉప్పర్పల్లి కోర్టు కట్టేయండి అవ్వటం నేను రెగ్యులర్గా వర్క్ ఇప్పుడు టూ ఇయర్స్ ఓ త్రీ ఇయర్స్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కోర్టు ఎప్పుడు ఫుల్ ఫజ్గా ఫంక్షన్ అవుతుందో తెలియదు మనకి సో నాకు అది టైం వేసి ఆర్డర్ కోసం వెళ్ళాం కదా సరే ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి అనేసి నేను పేమెంట్ కట్టి ఐ క్లియర్ టు మై చాలా నా సిక్స్టీన్ థర్టీ ఫైవ్ నాకు ఆర్డర్ కూడా ఉంది బట్ నా నేను కట్ కట్టేశాను నాకు కంటెస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు వెహికల్ ఇవ్వండి అని చెప్పేసి నేను రీప్రజెంట్ చేశాను వాళ్ళు కూడా సేమ్ కట్టారు కాబట్టి ఇంక ప్రాబ్లం ఏంది ఇష్యూ అది కదా అని చెప్పేసి అనేసి వాళ్ళు ఇచ్చేసారు ఇంత మ్యాటర్ సింపుల్ నేను క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేయొచ్చు ఎనీ పౌరుడు ఇట్లా చిట్టాలు తెలుసుకొని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అని చెప్పి నేను రీప్రజెంట్ చేద్దాం మీడియా ముందు అని చెప్పేసి అనుకుంటే మా సీనియర్ గారి గైడెన్స్తో ఇంతకుముందు డెబ్బై కేసులలో కూడా నేను ఎప్పుడు కూడా రీప్రజెంట్ చేయలేదు ఫస్ట్ కేసు బికాస్ ఇది ఇది కొంచెం నాకు పర్సనల్ గా జరిగింది కాబట్టి దీన్ని ఇలా చేసాను పబ్లిక్ కి ఆల్రెడీ నేను అది కూడా మీడియా ముందుకు వచ్చేది కదా పట్టుకున్న ఫస్ట్ డే ఆగస్ట్ ఒకటో తేదీ పట్టుకుంటే ఆగస్టు రెండవ తేదీ పేపర్లో పబ్లిష్ చేసి ఫలానా నిఖిలేష్ తోగడి న్యాయవాది కూకట్పల్లిలో పని చేస్తారు ఆయన యొక్క వెహికల్ ఒకే ఒక చలాన్ ఉన్న పట్టుకున్నాం అని చెప్పేసి అని న్యాయవాదినే వదలలేదు ఇంకా మిగతా వాళ్ళని వదలమనే మీనింగ్ వచ్చేటట్టు ఇచ్చారు నాకు నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నీ వెహికల్ పట్టుకోవడం ఏంటి నువ్వు ట్రాఫిక్ వైలెన్స్ మీ కదా నువ్వు మూడు సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నావు అని చెప్పేసి కదా ఇది సెన్సేషన్ కాలేదు ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఒక ఛానల్ అనేది జనాలు అనేది భయపడ్డారు అమ్మ ఒక ఛానల్ ఉన్నా పట్టుకుంటున్నారా ఇదేం గోలా అని చెప్పేసి అనేసి వాళ్ళకు వెళ్ళిపోయింది ఎవరికి చెప్పుకోలేకపోయింది సో ఇక్కడికి వచ్చేసరికి ఇక ఏం జరిగిందంటే నేను ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత మా సీనియర్స్కి ఎవరైతే ఇప్పుడు నన్ను గైడ్ చేశారు వాళ్ళకి ఆర్డర్ షేర్ చేశాను అందరికీ ఏదైనా చేసే ముందు ఆర్డర్ పట్టుకొని ఆర్డర్ ఇవ్వకపోండి అనేది దాస్తే అది వేరే విషయం అది పబ్లిక్కి చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి ఏమైందంటే కొంచెం అప్పుడు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఓహో ఇది కౌంటర్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకోని విపరీతంగా ట్రోల్ అయింది కొన్ని సోషల్ మీడియాలో నేను చెప్పకపోయినా అప్పటి చాలానే పట్టుకొని ఫస్ట్ ఆగస్టు ఫస్ట్ది పేపర్ కటింగ్ పట్టుకొని అండ్ ఇప్పుడు ఆగస్టు పన్నెండవ తేదీ పదమూడవ తేదీ పేపర్ కటింగ్స్ పట్టుకొని దీన్ని కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు వితౌట్ మై స్టేట్మెంట్ ఇక్కడ సెన్సేషన్ జరిగింది ఇప్పుడు ఏమైంది అంటే నేను అసలు నేను ఎలా ఉంది అని అంటే అసలు ఇలా మొత్తానికే ఏం చేసినా పట్టుకునే రైట్ లేదు అని చెప్పినట్టు మిస్గైడ్ అయింది ఓకే నేను అక్కడ ఎక్కడ స్టేట్మెంట్ లేదు అక్కడ మిస్గైడ్ అయింది మిస్గైడ్ అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు అగెనిస్ట్గా ఫేక్ 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 అని చెప్పేసి అనేసి మొత్తం స్టేట్ వైడ్గా ప్రమోట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఐ యాక్సెప్ట్ దట్ నేనే చెప్తున్నాను వన్ సిక్స్టీ సెవెన్ ఏదైతే ఉందో మీకు రైట్ ఉంది అండ్ వెల్ అండ్ గుడ్ మీకు వెల్ అండ్ గుడ్ కానీ నా చాలన్లో వెయ్యలేదనేది నా అలిగేషన్ నేను నా కోసం కొట్లాడా ఓకే ఓకే నేను నా కోసం కొట్లాడా నాకు వెయ్యనందుకు నేను హైకోర్టుకి వెళ్ళాను నేను క్వశ్చన్ కూడా లీగల్గానే నా ఉద్దేశం కూడా టు స్ప్రెడ్ క్వశ్చన్ ఆ వైరల్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఒక చాలన్కు పట్టుకున్నందుకు మేము పట్టుకున్నాం అనేది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే వైరల్ అయింది ఓకే అది ఇవ్వకపోతే ఇప్పుడు ఈ మసాలా కూడా పట్టించుకునేదో లేదో తెలియదు సోషల్ మీడియాలో గొప్పగా రాస్తారు అంటే వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆ పేపర్లో కూడా ఆల్రెడీ క్లియర్గా చలానాలో ఉంది అండ్ రెట్టు ఆర్డర్లో ఉంది మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులో పర్వత్నగర్ చౌరస్తా వద్దా అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది మేము కూడా మా సీనియర్ కూడా అదే చెప్పారు వీళ్ళు ఏం చేశారంటే నగర్ చివరస్తాలో పట్టుకున్న పోలీసులు కూకట్పల్లి పో ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు షాక్ అని చెప్పేసి అని ఇచ్చారు కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు మేమే కూడా చెప్పారని ఆయన అంటే ఇక్కడ ఓకే అండి మీడియా వాళ్ళు కొన్ని తొందరపాటు కావచ్చు సోషల్ మీడియాలో కొన్ని అత్యుసాలు కావచ్చు సో వస్తాయి వాళ్ళని కూడా తప్పట్టానికి లేదు వాళ్ళని కూడా వాళ్ళు ఇంటెన్షన్లీ చేయలేదు మేము ఇంటెన్షన్లీ చేయలేదు ఏదే చేయండి మేడం బాగా రీచ్ అయ్యింది కాకపోతే అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నేను భరించలేనంత ప్రెషర్కి వెళ్ళిపోయింది ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫస్ట్ టైం అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసే లోపే నాకు ఏం తెలియకుండా ఏదేదో జరిగిపోతుంది రెండు స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలుగు పీపుల్ ఇన్ హూ రిసైడింగ్ ఇన్ యుఎస్ఏ వాళ్ళ దగ్గరికి కూడా ఎక్స్పెక్ట్ అయిపోయింది అసలు ఒక చిన్న ఫోటో చిన్న క్లిప్పు అంటే జనాల మధ్యలో ఎంత ప్రస్టేషన్ ఉంది అనేది నాకు నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకున్నాను అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఎందుకు స్ప్రెడ్ అనేది నాకు నా అనలైజేషన్ నాకు అనిపించింది చాలా చాలా సో చలానంత చలానా ఉన్నంత మాత్రాన ఇన్ ద సెన్స్ దానికి లిమిటెడ్ టైం చెప్తున్నారు అండి అది చూడండి సెక్షన్స్ కూడా ప్రతి సెక్షన్కి రెమెడీ ఉంటుంది కోర్టు మేము చదువుకున్న దాని ప్రకారం ప్రతి సెక్షన్కి రెమెడీ ఉంటుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వెన్యువర్ రైజింగ్ అబ్జెక్షన్స్ అప్లికేషన్స్ ఆ సెక్షన్ యొక్క పవర్ కొంచెం తగ్గొచ్చు ఇప్పుడు ఎవరు ఉన్నారండి ఎగ్జాంపుల్గా ఇప్పుడు అంబులెన్సే ఉంది ఎవరు ఫాస్ట్ పోయినా కానీ మీరు ఇంతే స్పీడ్లో అంటారు మరి అంబులెన్స్కి ఆ సెక్షన్ వర్తించదు కదండి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రెమెడీ ఉంది రాంగ్ రూట్లో కూడా రాంగ్ కూడా వెళ్ళొచ్చు కదా రెమెడీ ఉంది కదా సో అలాగే నేను అదే వచ్చాను నాకు ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు నాకు ఎందుకు డీటెయిన్ చేస్తున్నారు నేను కోఆపరేట్ చేస్తా అని చెప్తున్నాను నేను కొత్త పర్సన్ే కాదు అని చెప్పి నా ఆర్గ్యుమెంట్ ఉండే అప్పుడు వాళ్ళతో వాళ్ళు దేన్ని కన్సిడర్ చేయలేదు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను ఒక అడ్వకేట్ అయ్యి ఉండి నా రైడ్స్ నేను తెలుసో తెలియకు కాపాడుకోలేకపోతున్నా నా క్లయింట్స్కి ఏం సేవ్ చేయగలుగుతాను నేను క్వశ్చన్ చేయకపోతే నేను నెక్స్ట్ వన్ టూ డేస్ ఆలోచించానండి చేయనా టైం వేస్ట్ చేస్తున్నానా అని చెప్పేసి వీళ్ళు పేపర్లో ఇచ్చారు పేపర్లో ఇస్తే నాకు ఆ రోజు నా నేను కూడా ట్రాఫిక్లో ప్రాక్టీస్ చేసేసరికి ఆ రోజు విపరీతంగా నన్ను ట్రోలింగ్ చేసుకున్నారు అది ఎవరికి తెలియదు ఒకటే ఛాలెన్ ఉన్నప్పుడు కూడా పెండింగ్ ఛాలెంజ్ చేశారు నిఖిలేష్ తొగరి న్యాయవాది అని చెప్పేసి మొత్తం ట్రోలింగ్ అయింది దీనికన్నా భయంకరంగా అయింది సో అది ఎవరు పట్టించుకోవాలా ఎందుకంటే అది అక్కడి నుంచి వచ్చింది అది ఇష్యూ అనమాట దాన్ని బేస్ చేసుకుని ఇది స్ప్రెడ్ అయింది దాంట్లో నా యొక్క ఉద్దేశము నా యొక్క ఈ ఇంటెన్షన్ కానీ ఏం లేదు మేడం అది నాకు తెలియకుండానే జరిగిపోయింది తెలియకుండానే రికగ్నైజేషన్ వచ్చింది చలో అది మంచిగా చేయడం తెలియదు బట్ ఐమ్ ఫీలింగ్ ప్రెషర్ ఇప్పుడు కోర్టు ఇచ్చిన దాంట్లో కూడా అలా చెప్పిందండి అంటే చలాన ఉన్నంత మాత్రాన డిటైన్ చేసేటువంటి లేకపోతే సీజ్ చేసేటువంటి రైట్ పోలీసులకు లేదు అని ఆహా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు అసలు ఇది చలానన్నంత మాత్రాన సీజ్ చేసే రైట్ లేదని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు జస్ట్ సింపుల్గా తెలివిగా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే మీరు ఇంకొకసారి రిప్రజెంట్ చేయండి వాళ్ళకి అర్థమైందో లేదో మీది అనేది వాళ్ళ ఇంటెన్షన్ కావచ్చు మీకు ఏం కావాలి కంటెస్ట్ చేస్తారా పేమెంట్ చేసి చేసుకుంటారా ఇంకోసారి రీప్రజెంట్ చేయండి అయిన మేనర్లో వాళ్ళు ఇచ్చారు నా ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకు కూడా ఒకటి గైడ్ ఇచ్చిందంటే రీప్రజెంటేషన్ స్వీకరించండి ఆయన ఏం అడిగితే అది వితిన్ ఎయిట్ వీక్స్ లోపు కంప్లీట్ చేయండి ఓకే అని వాళ్ళకు కూడా సర్టెన్ టైం అది షీట్ రాయడానికో కోర్టు పంపడానికో ఉంటుంది నేను కంటెస్ట్ చేయదలుచుకుంటే సో అక్కడ ఇది ఓన్లీ కోర్టులో ఏముంది అని చెప్పేసి మాత్రమే తెలుసు కానీ ఆర్డర్ షేర్ చేసే పబ్లిక్గా పబ్లిక్ ఆర్డర్ చదువుతున్నారు కానీ దాంట్లో అయితే డిటెన్షన్ చేయొద్దు అనేది మెన్షన్ చేయలేదు డెప్త్గా నా రిట్పిటీషన్ చూస్తే అసలు ఎందుకు నేను నాకు వన్ సిక్స్టీ సెవెన్ లేదు అనే పాయింట్ మీద నేను అలిగేషన్ వేసానని రిప్పిటీషన్ చదివితే కానీ అర్థం కాదు